హాయ్ అండి, నేను మీ ప్రాల్క. వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి నేను ఆమ్లెట్ చూపిస్తున్నానండి, మసాలా ఆమ్లెట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది రసంలోకి, సాంబార్లోకి, లేదంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది అనమాట. చాలా సింపుల్. దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ మీడియం సైజు ఎగ్స్, 3 eggs తీసుకుంటున్నానండి ఒక ఆమ్లెట్కి. నేను బ్రౌన్ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా వైట్ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. వాటిని బ్రేక్ చేసేసి ఒక గ్లాస్లోకి తీసేసుకోండి. గ్లాస్లోకి అయితే మనకు బీట్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. సో అందుకని గ్లాస్లో చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 3 eggs ఒకసారి బీట్ చేసేసేయండి విస్కర్తో, లేదా స్పూన్తో అయినా బీట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి చిటికెడు కారం వేయండి. కారం అనేది మళ్ళీ పచ్చిమిర్చి వేస్తాం, చూసుకొని వేసుకోండి. అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేయండి. పసుపు అనేది ఆప్షనల్ అన్నమాట, మీ ఇష్టం. అండ్ వాటిని ఒకసారి బీట్ చేసేసేయండి. సాల్ట్ అనేది మీకు తగ్గట్టు వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక స్పూను, చిన్న స్పూను ధనియాల పొడి వేసుకోండి. అండ్ ఒక 1/2 spoon వచ్చేసేసి జీలకర్ర పొడి అన్నమాట. అండ్ ఒక 1/2 spoon వచ్చేసి గరం మసాలా అన్నమాట. అలా ఒక 1/2 spoon వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ సన్నగా కరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర 1 ప్లేట్లోకి తీసుకోండి. ఇంతే అన్నమాట మనకు కావాల్సింది. అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్లోకి ఫ్లాట్గా ఉండే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. దాంట్లోకి 1 spoon ఆయిల్ వేసేసి, ఆయిల్ జస్ట్ లైట్గా హీట్ అవ్వగానే బ్యాటర్ ప్రాసెస్ చేయండి, ఎగ్ బ్యాటర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ అది జస్ట్ అట్లా బబుల్స్ రాగానే మనము కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఒకదాని అనమాట ఒకటి వేసేసేయాలన్నమాట. ఇట్లా మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కర్రీ వేసేసేయండి. అండ్ ఈ కొత్తిమీర వేసిన తర్వాత మీకు కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా చల్లుకోండి, లేదంటే లేదు. అండ్ ఒక ఎడ్జ్లో తీయండి, వస్తుంది అంటే మాత్రం జస్ట్ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు నేను చూపించినట్టు తీయండి, లేదంటే మీరు అట్లకాడతో తీస్తే విరిగిపోతుంది ఆమ్లెట్ అనేది. చూసారు కదా, ఇలా ఒక ప్లేట్లోకి ఆమ్లెట్ తీసుకొని దాన్ని ఫ్లిప్ చేయండి అన్నమాట ప్యాన్లోకి. చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. అలా ఒక 2 minutes ఉంచండి. మూత పెట్టద్దు, మూత పెడితే మెత్తబడిపోతుంది అన్నమాట ఆమ్లెట్. సో మూత పెట్టకుండా ఇలా ఒక 2 minutes తర్వాత చూసారనుకోండి, మొత్తం లో ఫ్లేమ్లో జరగాలన్నమాట. ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. సో చూసారు కదా ఎంత సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లేదా లంచ్లోకి రసం, సాంబార్ అలాంటి వాటికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు ఎలా కుదిరింది అనేది. అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పీకేస్ ఫ్యామిలీ. బాయ్ బాయ్.